ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారు అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం యోహన్ రాసిన సువార్త పదిహేడవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాలు చదువుకుందాం దయచేసి వినండి పదమూడవ వచనం నుంచి చదువుతున్నాను ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నా వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను ఈ వచనాల యొక్క వివరణ ఆత్మీయ భావం మనం నేర్చుకుందాం దేవుని బిడ్లారా తన శిష్యుల సమక్షములో తాను ఎందుకు ప్రార్థిస్తున్నాడో దానిని ఇక్కడ ప్రభు చక్కగా వివరిస్తున్నాడు అది ఆయన వారితో ఈ విధంగా చెబుతున్నట్లుగా మనం గమనించగలం ఇవి పరలోకములో దేవుని ఎదుట నిరంతరము నేను చేయబో విజ్ఞాపన ప్రార్థనలు అలా ప్రార్థించడం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది అయితే నా సంతోషములో అత్యధికంగా మీరు పాలి భాగస్థులు అగునట్లు మీ క్షేమాభివృద్ధిని కోరి నేను పరలోకములో ఏ విధమైన పరిచర్యను చేయిచున్నాను మీరు స్పష్టంగా గ్రహించాలని ఇప్పుడు మీ వినికిడిలో ఈ లోకములో నేను ఈ విజ్ఞాపనలు చేస్తున్నాను అనే భావన మనకు ఇందులో కనబడుతుంది దేవుని ప్రభు తన శిష్యులకు దేవుని వాక్యాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం పద్నాలుగో వచనంలో ఉన్న వివరణ దానిని వారు స్వీకరించారు ఫలితంగా లోకం వారిని వ్యతిరేకించి వారిని ద్వేషించింది వారు ప్రభువైన యేసు స్వభావ లక్షణాలను కలిగిన వారు కాబట్టి లోకం వారిని ద్వేషించింది లోక సంబంధమైన విషయాల్లో వారు ఇమిడిపోలేదు అనే విషయము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక పదిహేను వచ్చిన యొక్క వివరణ ఏంటంటే విశ్వాసులు వెంటనే పరలోక గృహానికి తీసుకొని పొమ్మని ప్రభు ఇక్కడ ప్రార్థనల చేయడం లేదు తండ్రిని కోరడం లేదు వారు కృపలో ఎదుగునట్లు వారు క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకములో ఉండునట్లు వారిక్కడే విడిచిపెట్టబడాలి కానీ దుష్టు నుండి వారు కాపాడబడాలన్నది ఏసయ్య ప్రార్థన దేవుని బిడ్డలారా వారు దుష్టు నుండి తప్పించుకొని దూరంగా పారిపోవాలని ఆయన ప్రార్థించడం లేదు కానీ వాడి నుండి భద్రపరచబడాలని ఆయన ఏసయ్య అనగా తండ్రిని కోరుకుంటున్నట్లు మనము ఈ వచనాల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోగలం దేవుని బిడ్లారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ లోకంలో మనకు కష్టాలు అనేవి ఉన్నాయి శోధనలు అనేవి ఉన్నాయి శ్రమలు అనేవి ఉన్నాయి బాధలు అనేవి ఉన్నాయి నిందలనేవి ఉన్నాయి ద్వేషం లోకం చేత ద్వేషం పడ్డం అనేది ఉంది వీటన్నిటి నుంచి పారిపోవాలి అని దేవుడు వేడుకోవట్లా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద మన విశ్వాసం స్థిరంగా ఉండి వాటిని జయించి దేవుని పిల్లమని ప్రూఫ్ చేసుకునే వారంగా మనం ఉండాలని ఏసయ్య తండ్రికి ప్రార్థిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఎంత అద్భుతమైన ప్రార్థన ఇదే ప్రార్థన పరలోకములో తండ్రి తండ్రికి కుమారుడైన ప్రభు ఆ కుడి పార్శ్వను చేస్తున్నాడని మీకు తెలుసా కాబట్టి అధైర్యం చెందొద్దు కుంగిపోవద్దు ఈ లోకములో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ నీకు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి వాటిని జయించే శక్తి నీ నమ్మిక తప్పిపోకుండా ఉండేలాగా ఏసయ్య నీ కోసం నా కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు గనుక ఏసు నాములో లోకాన్ని శరీరాన్ని పాపాన్ని జయించే శక్తి ఇప్పుడే తండ్రి మీకు నాకు ప్రసాదించునుగాక ఆమెంట్ గాడ్ బ్లెస్ యూ ఆల్